తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బహుళ పాడ్యమి శుభదినం పురస్కరించుకుని పుష్కర్ ఘాట్ వద్దనున్న పెద్ద ఆంజనేయ స్వామి దేవస్థానంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకు పూజ, సింధూరు పూజలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జనసేన నాయకులు వై శ్రీను ఆధ్వర్యంలో పలువురు యువకులు, మహిళలు జనసేన పార్టీలోకి చేరారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ఆయన ఎప్పుడూ ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కుటుంబం కానీ జనసేన కార్యకర్తలు కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆయుధారాధనల ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి జయవారం కాబట్టి ఇవాళ జయవారాన్ని పురస్కరించుకుని అన్ని దేవస్థానాల్లో ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవస్థానాల్లో ఈ యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో అలాగే దేవస్థానాన్ని పురస్కరించుకుని విశేషంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా జనసేన కార్యకర్తలు కోనసాగి గారి కుటుంబం కూడా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆయుర్వారిక ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈరోజు జనసేన నాయకుల ఆధ్వర్యంలో పుష్కరాలయం దగ్గర ఎదుర్కొండా ఉన్నటువంటి పెద్దాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. అందువల్ల అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ప్రతి ఆంజనేయ స్వామి గుడిలో రాష్ట్రం యొక్క సర్వీస్ కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధల్లో విముక్తి చెందడం కోసం మా నాయకుడికి తరఫున, మా పార్టీ తరఫున జనసేన కార్యకర్తలు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో రాష్ట్ర ప్రజలు శ్రేయోభిలాషులుగా ఉండాలని, నెక్స్ట్ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వీళ్ళందరూ ఉండాలంటే ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా న్యాయంగా మనకున్న వనరులు కూడా సమానంగా పంచుకోవాలంటే ఒక ముఖ్యమైన నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ అటువంటి నాయకుడి యొక్క లక్షణాలు అన్నీ వదులుకుని ఆయన ఈరోజు ఆదాయాలను వదులుకుని వచ్చిన మొట్టమొదటి వ్యక్తి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనకి బలంగా చేకూర్చి రాష్ట్ర ప్రజలకు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని, మన జనసేన పార్టీ అధికారంలోకి రావాలని అందరూ ఎంతో గట్టిగా నమ్ముకున్నారు, ప్రార్థన చేస్తున్నారు శ్రీ ఆంజనేయ స్వామి గారికి. అలాగే ఆంజనేయ స్వామి గారు కూడా పరిగణించి మా పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయాలని, జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రజలందరూ దేవుని మొక్కుతున్నారంటే ఎంత ఇదిగా పవన్ కళ్యాణ్ సీఎంగా కావాలనుకుంటున్నారో అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా దేవుడు కూడా పరిణించి మా సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని, అలాగే జనసేన పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నాను. జనసేన
ఆత్మీయతీ పేదవాళ్ళ కోసం పెట్టిన పార్టీ అండి. ఎప్పుడు వాళ్ళే చేయాలి వాళ్ళే వెళ్ళాలి బాధ కాకుండా ఆ సైనికుడి తర్వాత రాజు అవ్వాలి అన్న నినాదంతో స్టార్ట్ చేసిన పార్టీ అండి ఇది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాన్ని పూజలు చేయడం జరిగింది. ఆయన సీఎం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరందరూ మా వెంట ఉండాలని, మా గాజు గ్లాస్కి మీ మా గుర్తు గాజు గ్లాస్కి మీ ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు.